नमो देव्यै महामाये सृष्टिस्थित्यन्तकारिणि भक्तानुग्रहचतुरे कामदे मोक्षदे शिवे। అష్టమావరణ కీర్తనలో అడుగుపెడుతున్నాం. సాధకుడు అష్టమ ఆవరణలో అడుగుపెట్టిన తర్వాత మూడు కోణాలు కలిగి త్రిభుజాకారంగా ఉన్న అష్టమ ఆవరణలో ముగ్గురు అతి రహస్య శక్తులను దర్శిస్తాడు. ఈ ముగ్గురు ఒక్కొక్కరు ఎనిమిది చేతులు కలిగి ఉంటారు. ఈ ఎనిమిది చేతుల్లో బాణం, ధనుస్సు, పానపాత్ర, మాతులుంగ, ఖడ్గం, డాలు, నాగపాశం, ఘంటాయుధం ధరించి ఉంటారు. ఈ దేవతల పేర్లు మహాకామేశ్వరి, మహాభగమాలిని, మహావజ్రేశ్వరి. ఈ త్రికోణ ఆవరణకు సంబంధించిన సంకేత ముద్ర సర్వబీజ ముద్ర. ఇక్కడి రసం అద్భుత రసం. ఇక్కడి బీజాక్షరం సౌం. అష్టమ ఆవరణమైన ఈ త్రికోణానికి సర్వసిద్ధిప్రద చక్రం అని పేరు. ఈ అష్టమావరణ కీర్తన సంబోధన ప్రథమలో రచించారు దీక్షితుల వారు. శ్రీ కమలాంబికే అవావా శివే కరధృతశుక శారీకే అన్నారు. శ్రీ కమలాంబిక నన్ను అవా అవా రక్షించు రక్షించు. ఆర్తిలో ఉన్నప్పుడు పునరుక్తి మళ్ళీ మళ్ళీ అడగడం, అత్యుత్సాహంగా ఉన్నప్పుడు, ఆర్తిలో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు, ఆవేశంలో ఉన్నప్పుడు ఒకే మాట రెండుసార్లు అంటూ ఉంటాం మనం. అవా అవా రక్షించు రక్షించు అంటే ఆర్తితో భక్తులు చేసే ప్రార్థనను ఇక్కడ దీక్షితుల వారు చూపిస్తున్నారు. శివే కరధృత సుఖశారీకే చేతిలో చిలుకను గోరువంకను ధరించిన తల్లి. శివ అంటే మంగళములను కలిగించే తల్లి. ఆ తల్లి లోకపాలిని, సమస్త లోకాలను పాలించే తల్లి. అంతేకాదు ఆమె కపాలిని అంటే జ్ఞానస్వరూపిణి అయిన గాయత్రీదేవి ఆమెయే. శూలిని అంటే శూలాన్ని ధరించిన తల్లి. లోకజనని సమస్త లోకాలకు తల్లి ఆమె. ఆమెను భగమాలిని అన్నారు. భగమాలిని అంటే భా అంటే కాంతి, గా అంటే చైతన్యం. జ్ఞానకాంతి సముదాయమే చైతన్యమే తన రూపంగా కలిగిన తల్లి, అందుకని ఆమె భగమాలిని. అలాంటి తల్లిని ప్రార్థిస్తున్నారు. అమ్మా సకృద్ ఆలోకయ మాం, ఎప్పుడో ఒక్కసారైనా నన్ను దయతో చూడు తల్లి అంటున్నారు. సకృత్ అంటే ఎప్పుడైనా ఒక్కమారు. త్రిపురాంబ, బాలాంబ అని అమ్మను పిలుస్తున్నారు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అమ్మ అధిష్టాత్రి కాబట్టి త్రిపురాంబ అయింది. అలాగే బాలాంబ అంటే కూడా త్రిగుణాలకు, త్రిమూర్తులకు, త్రిశక్తులకు సంకేతంగా ఉన్న మూడే అక్షరాలు. మళ్ళీ మళ్ళీ వివిధ ఆవృత్తులతో వచ్చే మంత్రం బాలమంత్రం. అలాంటి బాలాస్వరూపిణి అమ్మవారు. ఆ మూడు పర్యాయాలు వచ్చినప్పుడు ఒకమారు లక్ష్మీనారాయణులుగా, ఒకమారు ఉమామహేశ్వరులుగా, మరొక్కమారు వాణీ హిరణ్య గర్భులుగా వారు మూడు కోణాలలో కనిపిస్తారు. త్రికోణాలలో ఈ త్రికోణాన్ని సర్వ సిద్ధిప్రద చక్రం అంటారు. అంటే అన్ని కోరికలను సిద్ధింపజేస్తుంది అని. అంతేకాకుండా సర్వశబ్దం పరబ్రహ్మ అనే అర్థంలో ప్రయోగిస్తారు వేదాంత శాస్త్రంలో. కనుక సర్వసిద్ధిప్రదం అంటే జ్ఞానప్రదము, మోక్షప్రదము అని అర్థం. సంతప్త హేమ సన్నిభ దేహే సదాఖండైకరస ప్రవాహే సంతాపహర త్రికోణగేహే స కామేశ్వరి శక్తి సమూహే అన్నారు తరువాతి చరణాల్లో. ఈ చక్రంలో ఆయుధాలు దేవతాంశ స్వరూపాలుగా ఉన్నాయి. ఆ దేవతల పేర్లు బాణిని, చాపిని, పాశిని, అంకుశిని. ఇలాంటి ఆయుధాలు ధరించి ఆ తల్లి ఎలా ఉంది అంటే పుటం పెట్టిన బంగారంలా మెరిసిపోయే దేహకాంతితో ఉంది కమలాంబ. అందుకని సంతప్త హేమ సన్నిభ దేహే అన్నారు. మనం ప్రసిద్ధంగా హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం శ్రీ సూక్తంలో వింటూ ఉంటాం. సంతప్త హేమ సన్నిభ దేహం అంటే ఎరుపు పసుపులు కలిసిన రంగు అన్నమాట.
ఈ ఎరుపు పసుపులు సౌభాగ్యానికి చిహ్నాలు. అన్ని వేళలా పరిపూర్ణమైన ఆనందమే ప్రధానంగా గల ప్రవాహస్వరూపిణి ఈ తల్లి. త్రికోణ చక్రంలో ఉండి మా సంతాపాలను హరించే తల్లి. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక అని వ్యాసులవారు లలితా సహస్రంలో ప్రార్థించారు. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని తాపత్రయం చల్లారిన తరువాత సాధకుడికి లభించే అసలైన శాంతస్థితి నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇందుకు సాధన ఇంద్రియ నిగ్రహంతో ప్రారంభం కావాలి. శాంతము లేక సౌఖ్యము లేదని, శాంతము లేక సౌఖ్యము లేదని త్యాగరాజస్వామి చెప్పిన సంగతి ఇదే. అలాంటి యథార్థమైన సౌఖ్యమైన శాంతస్థితిని అమ్మ అనుగ్రహిస్తుంది అని ఈ కృతిలో దీక్షితుల వారు నిరూపిస్తున్నారు. మహాకామేశ్వరి మొదలైన శక్తుల సమూహంతో కూడిన తల్లి ఈమె. అందుకని స మహాకామేశ్వరి అన్నారు. సతతం ముక్తిఘంట మణిఘోషాయమాన కవాటద్వారే. ఇది అష్టమావరణం కదా, ఇది దాటితే ఇక చివరి ఆవరణే. అంటే బిందువే, అంటే అమ్మ దర్శనమే, అంటే మోక్షమే. అంటే ఈ అష్టమావరణం మోక్ష కవాట ద్వారం అన్నమాట. ఆ ద్వారం ఎలా ఉంటుంది అంటే ఆ తలుపుకున్న ఘంటలన్నీ ఆ తలుపు తెరిచేటప్పుడు మోగుతూ ఉంటాయి. ఎందుకని మోగుతున్నాయి అంటే, ఓ సాధకుడా, నీ తపస్సు ఫలించింది, మోక్షం నీకు నిశ్చయం, అమ్మ అనుగ్రహాన్ని పొందావయ్యా అని ఆ గంటల నాదం ద్వారా ఘోషిస్తూ తెలియచేస్తున్నాయి అన్నట్లుగా ఉంది అన్నారు. సతతం ముక్తిఘంట మణిఘోషాయమాన కవాటద్వారే. అద్భుతమైన సాహిత్య సౌందర్యంతో పాటు అంతరార్థ సౌందర్యాన్ని కలిగి భక్తులైన వారు పొందగలిగిన దివ్య ఆనందమయ పారవస్య స్థితిని వివరించే చక్కని మాట ప్రయోగించారు దీక్షితుల వారు ఇక్కడ. అమ్మ అనుగ్రహాన్ని పొందే సాధకులకు మాత్రమే ఆ ముక్తిద్వారం తెరుచుకుంటుంది. కాబట్టి అలాంటి కవాట ద్వారం కలిగిన తల్లి అంటే అమ్మ అనుగ్రహిస్తుంది భక్తులను. గురువు ద్వారా ఈ రహస్యమైన జ్ఞానం పొందిన వారికి మాత్రమే ఆ విషయం తెలుస్తుంది. అనంత గురుగుహ విదితే అన్నారు. అందుకే కరాంగుళి నఖోదయ విష్ణు దశావతారే మరొక్క మాట. ఈ మాటలో మనకు కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అనే లలితా నామం స్ఫురిస్తుంది. అమ్మవారి చేతి వేళ్ల గోళ్ల చివరల్లో నుంచి శ్రీ మహావిష్ణువులకు చెందిన దశావతారాలు ఆవిర్భవించాయి అని ఈ నామానికి ఆంతర్యం. ఆ మాటే కరాంగుళి నఖోదయ విష్ణు దశావతారే అనే సంబోధనలో దీక్షితుల వారు నిక్షేపించారు. వేళ్ల గోళ్ల చివరలు అంటే మనం ఫింగర్ టిప్స్ అంటాం. భండాసుర సంహారం చేసే సమయంలో అమ్మవారు తన వేళ్ల గోళ్ల చివరల్లో నుంచి నారాయణుని దశావతారాలను సృష్టించింది అని బ్రహ్మాండ పురాణం కథ మనకు చెప్తోంది. అంటే అమ్మవారికి రాక్షస సంహారం, భక్త రక్షణం, ఈ సమస్త సృష్టిని పోషించడం స్థితి అనేవి పెద్ద విషయాలు కావు. అవి ఫింగర్ టిప్స్ మీద పని, అవలీలగా అలవోకగా చేయగలిగిన పనులు. ఈ చేతిలో నుంచి ఎందుకు వచ్చాయి అంటే చెయ్యి అభయమిస్తూ రక్షణను తెలియజేసేది, స్థితి కారకమైంది. స్థితిని చేసేవాడు అంటే పోషణకర్తగా ఉన్నాడు, స్థితి కారకుడుగా ఉన్నవాడు త్రిమూర్తుల్లో శ్రీ మహావిష్ణువు అని పురాణ సంప్రదాయం. కాబట్టి విష్ణు దశావతారాలు ఇందులో ఉన్నాయి అని విష్ణు దశావతారే కరాంగుళి నఖోదయ విష్ణు దశావతారే అని ఈ మాట ఇందుకోసం చెప్పారు. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో ఉన్న కథను గుర్తు చేస్తూ సాధకునిలోని అసురశక్తులను సంహరించడానికి తన అభయహస్తంలోని వేళ్ల గోళ్లను అలా మీటి అవసరమైన దశావతార శక్తులను సృష్టించిన తల్లి తత్వాన్ని నిరూపించారు దీక్షితుల వారు ఈ కృతిలో ఈ సందర్భంలో. ఆ తర్వాత ఒక మాట అన్నారు. అంతఃకరణ ఇక్షుకార్ముక శబ్దాది పంచతన్మాత్ర విశిఖ అత్యంత రాగపాశ ద్వేషాంకుశధర కరే అతిరహస్య యోగినీ పరే. సరిగ్గా లలితా సహస్రనామ స్తోత్రంలోని నామ పరంపర వేరొక మాటల్లో ఇక్కడ చెప్పారు దీక్షితుల వారు అనిపిస్తుంది. మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అనే నామ పరంపరలోని భావాలే. అంతఃకరణ ఇక్షుకార్ముక శబ్దాది పంచతన్మాత్ర విశిఖ అత్యంత రాగపాశ ద్వేషాంకుశధర కరే
అతి రహస్య యోగిని పరే అనే మాటల్లో మనకు వినిపిస్తుంది. ఇక్కడున్న యోగినికి అతి రహస్య యోగిని అని పేరు అనుకున్నాం. ఇక్కడ ఆయుధ దేవతలు ధనుర్బాణాలు పాశాంకుశాలు ధరించి ఉంటారు. ఈ ధరించిన ఆయుధాలు కూడా దేవతలే. అవి ఒట్టి మారణాయుధాలు పరికరాలు మాత్రమే కాదు, దేవత అంశలైన శక్తులు. అందుకే వాటిని బాణం పాశం అనకుండా బాణిని పాశిని చాపిని అంకుశిని అనే దేవతల పేర్లుగా చెప్పారు. దేవీ ఖడ్గమాల స్తోత్రంలో ఈ పేర్లన్నీ కనిపిస్తాయి. అసలు ఖడ్గమాల అంటేనే శక్తిమాల అని, మంత్రమాల అని. అలాగే మానవుడి మనస్సులో పంచతన్మాత్రలు ఉంటాయి. అంటే ఆ పంచతన్మాత్రలే శబ్ద స్పర్శ రూప రస గంధాలు. మానవుడు జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకునే ప్రపంచానికి సంబంధించిన 5 విషయాలు, శబ్దం కానీ స్పర్శ కానీ రూపం కానీ రుచి కానీ వాసన కానీ. ఇవి ఎప్పుడు పనిచేస్తాయంటే మనస్సుతో కలిసి ఉన్నప్పుడే పనిచేస్తాయి. బాణం విడిగా ప్రయోగించడం సాధ్యం కాదు. బాణాన్ని ధనుస్సులో సంధించి మాత్రమే ప్రయోగించాలి. అందుకని మనస్సును ధనుస్సు అన్నారు, పంచతన్మాత్రలను బాణాలు అన్నారు. అందుకని అంతఃకరణ ఇక్షుకార్ముక శబ్దాది పంచతన్మాత్ర విశిఖా అనే ప్రయోగం అందుకోసం చేశారు. తన్మాత్రలు అనే బాణాలు మనస్సు అనే ధనుస్సుకు సంధించినప్పుడు మాత్రమే రాగం కానీ ద్వేషం కానీ, ద్వేషం అంటే ఇక్కడ క్రోధం కానీ కలుగుతుంది. అందుకని ఇవన్నీ తల్లి చేతిలో ఉన్నాయి సుమా. ఈ ధనుస్సు అమ్మవారి చేతిలో మనస్సు, అమ్మవారి చేతిలో ధనుస్సుగా ఉంది. తన్మాత్రలు అమ్మవారి చేతిలో బాణాలుగా ఉన్నాయి. క్రోధము రాగము అమ్మవారి చేతిలో అంకుశ పాశాలుగా ఉన్నాయి. కాబట్టి అమ్మ చేతిలో ఉపకరణాలుగా మనం ఉన్నాము అన్న విశ్వాసం కలిగిన సాధకుడికి ఇవి బాధించవు సుమా. ఆత్మస్వరూప జ్ఞానం కలిగి దివ్యమైన ఆనందం అతడికి అనుభవానికి వస్తుంది అనే విషయాన్ని ఈ స్తోత్రంలో, ఈ అద్భుతమైన దివ్యమైన కృతిలో దీక్షితుల వారు తెలియచేశారు. ఘంటా రాగంలో ఆది తాళంలో ఈ కృతి మనకు వినిపిస్తుంది. Sure.